ఫైన్ అండ్ ఆఫ్టర్ మై మహానటి ఫైనెస్ట్ బయోపిక్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ నో కాంట్రవర్సీస్ నథింగ్ ఓన్లీ సినిమా మాత్రమే అంటే ఆయన ఎలా పాదయాత్ర మొదలైంది ఎందుకు పాదయాత్ర మొదలైంది పాదయాత్రలో ఆయన ఏం తెలుసుకున్నాడు దాన్ని ఎలా రెక్టిఫై చేసుకుంటూ వచ్చాడు అక్కడ జరిగిన సమస్యల గురించి ఎలా ఆయన రెక్టిఫై చేసుకుంటూ వచ్చాడు అది పేద ప్రజలకు ఎలా ఉపయోగపడింది బేసికల్ బేస్డ్ ఆన్ యాత్ర జీవించేశాడంతే నో వర్డ్స్ అబౌట్ దట్ అమలు చేశారు అనేది చాలా చూపించాడు సో వ్యక్తిపరంగా అతను ఏమనుకున్నారు అనేది మన మూవీలో చూపించారు లాస్ట్ థింగ్స్ ఏంటంటే మమ్మూటిగా చాలా బాగా యాక్టింగ్ చేశారు సార్ మహి రాఘవ్ గారు ఇట్స్ అ వెరీ నైస్ బాగా చూపించారు బట్ ఎలా అంటే ఇట్స్ అ వెరీ నైస్ ఓవరాల్ అంటే హాస్పిటల్లో అది ఒకటి ఉంటుంది కదా డైలాగ్ డాక్టర్ ఆయన్ని ఉరిపోసుకుంటారు ఒక సో ఆయన అంటారు డాక్టర్ అదే మాటలు వినిపించలేదేమో అనుకుంటారు హీరోకి లైక్ అంటారు నాకు వినిపిస్తుంది అయ్యా అంటారు ఇట్స్ వెరీ ఫుల్ ఎమోషనల్ డైలాగ్ యు నో ఐ ఫీల్ టు క్రై ఐ డోంట్ ఐ కాంట్ సే ఎనీథింగ్ ఎల్స్ ఫర్ దట్ క్లైమాక్స్ పార్ట్ టూ ఏం లేదండి ఆయన చనిపోయింది మొత్తం చూపించారేమో లాస్ట్ ఆయన మళ్ళీ మళ్ళీ గుర్తు చేసాక చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి డైరెక్టర్ గారికి డైరెక్షన్ ఇస్ వెరీ గుడ్ లైక్ ఎంత ఆయన చేసింది మొత్తం చూపించారు ఆయన మంచితనం చేసింది మొత్తం చూపించారు అంటే ఒకటి దీనిలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే వైఎస్ నాస్టర్ వైఫ్ ఉన్నారు కదా దానిలో దిగిపోయారు ఆయన డైలాగ్స్ అన్నీ ఎమోషనల్గా ఉన్నాయి మేజర్గానే ఉన్నాయి బట్ ఏంటంటే చెప్పలేకపోతున్నాను ఐ కాన్స్ ఎనీథింగ్ ప్రింట్ పడిపోయారు వయస్సును చూసినట్టుగానే ఉంది హాస్పిటల్ సీన్ బాగా నచ్చింది ఆయన యాత్ర చేసింది సూపర్ అసలుకి ఇప్పుడు నాకు తెలిసి జయగానే కలవాలి గెలవకపోతే ఇంకా వేస్ట్ ఫిల్ చూపిస్తుంది ప్రతి ఒక్కరూ క్లైమాక్స్ ప్రతి ఒక్కరి కన్నీరు వచ్చింది సినిమా సో ఇన్స్పిరేషన్ మూవీ అన్నది సినిమాలు గొప్ప చూపించ అవసరం లేదు ఆయన చేసిన పథకాలే ఆయన గొప్ప చూపి గొప్ప అన్న జోహార్ వైఎస్ఆర్ జోహార్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి